ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి వైద్య అధికారులకు గాని వైద్య సిబ్బందికి గాని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ హెల్త్ మినిస్టర్ ఏపీ హెల్త్ మినిస్టర్ ఎవరు అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే కన్సర్న్డ్ మినిస్టరే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు తెలియదు ఆయన ఎవరు అని పేరు కూడా చెప్పలేని దుస్థితిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయంటే ఏ విధంగా ఉన్నాయి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ సంపాదన మీద హవాలా డబ్బుని పక్క రాష్ట్రాలకి తరలించే దాని మీద ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా భూ మాఫియా ఇలాంటి సంపాదించుకునే కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా బిజీగా ఉన్నారు తప్పితే ప్రజల ప్రాణాలను కాపాడదాం. అసలు బయటకు వచ్చి తాడేపల్లిలోంచి బయటకు వచ్చి ప్రజలు పడుతున్నటువంటి బాధలేంటి, ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజలకి మనం అండగా ఉండాలి అనే కనీస జ్ఞానం లేనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే కరోనా గురవుతామని భయపడుతున్నారు. ఎక్కడైనా వ్యాధి లక్షణాలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితిలో అల్లాడిపోతా ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క పేషెంట్ కూడా 2000 రూపాయలు కాదు కదా, 2 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించలేదు. ఇంతవరకు చనిపోయిన వాళ్ళకి 15000 ఇస్తున్నామని ప్రకటించారు. అది ఇంతవరకు ఏ జిల్లాలో కానీ కరోనాతో మృతి చెందిన ఏ కుటుంబానికి కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సహాయం కూడా అందలేదు. ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, వెంటనే మీరు ప్రకటించిన విధంగా 100,000 బెడ్లని ఈ రాష్ట్రంలో సిద్ధం చేస్తాం, ప్రజల్ని ఆదుకుంటాం, ప్రజల్ని కాపాడుతాం, ఎవరు కూడా భయపడొద్దని చెప్పి ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చారు, స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎక్కడ 100,000 బెడ్లు ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాం. 100,000 బెడ్లు సిద్ధం చేస్తున్నామన్నటువంటి ప్రభుత్వం 4 నెలలైనా ఎందుకు సిద్ధం చేయలేదు? ఇవాళ అరా కొరగా ప్రభుత్వ హాస్పిటల్లో విజయవాడలో ఒకటి, గుంటూరులో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, అట్లాగా ప్రతి నగరంలో అక్కడక్కడ కొన్ని బెడ్లు కేటాయించారు తప్పితే దాంట్లో సదుపాయాలు లేవు. కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మాట్లాడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా చలనం లేనటువంటి విధంగా దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి. ఇవాళ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా వ్యాధితో చేరినటువంటి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్లో మందులు లేవు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, కొన్ని బలవర్తకమైనటువంటి ఆహారం ఇస్తున్నారంటే ఒక్కొక్క ప్లేట్కి 500 రూపాయలు ప్రభుత్వం డబ్బును వెచ్చిస్తూ కనీసం 50 రూపాయలు చేసే భోజనం కూడా వాళ్ళకి పెడతలా. అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది? ఒక చారు చల్లారిపోయినటువంటి అన్నం లేదంటే నిల ఉన్నటువంటి కూరలు పెట్టి చేతులు తులుపుకొని, అంటే ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళ ప్రజలు కరోనాతో వెళ్తే అటు నుంచి అటే కాటుకెళ్లే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇవాళ అత్యధిక మరణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయంటే
ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఈరోజు కేరళ ఏ విధంగా చేసింది, దేశ ప్రధాని ఢిల్లీలో ఉత్తృతంగా కరోనా వ్యాధి వస్తే అక్కడ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ ప్రభుత్వం వేరే ప్రభుత్వమైనా విశాల హృదయంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని అభినందించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా వ్యాధి వ్యాప్తిలో దేశంలో నెంబర్ 1 వచ్చింది. రికవరీలో వ్యాధి వచ్చిన వాళ్ళ దాంట్లో రికవరీలో దేశంలోనే 9వ స్థానం వచ్చింది. అట్లాగే ఐసోలేషన్ లో ఉన్నటువంటి వాళ్ళని క్వారంటైన్ లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటంలో 25వ స్థానంలో వచ్చింది. ఇన్ని రకాలుగా ప్రభుత్వం కరోనా వ్యాధిని అరికట్టడంలో గాని వ్యాధి వచ్చిన వాళ్ళని ఆదుకోవటంలో గాని వాళ్ళ ట్రీట్మెంట్ లో గాని వైఫల్యం చెందింది. అందుకనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు కూడా గ్రామ గ్రామాన మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళని అండగా ఈ ప్రభుత్వం ఆదుకునే వరకు వాళ్ళని ఆదుకునే వరకు సరైనటువంటి రీతిలో వైద్య సహాయం గాని వైద్య సదుపాయాలు గాని అందించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నాం.